అన్నారై తన్న మాయన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న. రైతుమిత్రులకు నమస్కారం. మన కర్షక నేస్తానికి స్వాగతం. ఈరోజు వీడియోలో వరిలో మనము చాలా ప్రయత్నాలు చేసి అన్ని తీర్లా తిప్పలబడి పిలకల కోసం పని చేయనటువంటి అంటే అధిక పిలకలు సాధించడం కోసం రైతు చేయనటువంటి పని అనేది ఏది ఉండదు. అయితే మనము ఎన్నో ప్రయత్నాలు చేసినాం కానీ ఇంకొక చిన్న ప్రయత్నం చిన్న చిట్కాతోని అతి పెద్ద ఫలితాన్ని అంటే అతి పిలకలను ఒక 100 దాకా మనం పిలకలను ఎలా రాబట్టాలో అనేటటువంటి చిన్న విషయం కోసము మళ్ళా వీడియో తీయడం జరుగుతుంది. మనం నాటు వేసిన 20 రోజుల నుండి 45 రోజుల వరకు పిలకలు ఏర్పడేటటువంటి దశ అది. అంటే నాటు వేసిన 15-20 రోజుల నుంచి 40-45 రోజుల దాకా మనకు ఆ దశ ఏంటంటే పిలకలు ఉత్పత్తి అయ్యేటటువంటి పిలకలు వచ్చేటటువంటి దశ. మరి ఆ దశలో ఆ టైంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు మనం గతంలో చాలా వీడియోలలో చెప్పుకున్నాం కొన్ని పద్ధతులు ఎట్లా చేస్తే ఏ విధంగా చేస్తే మనము పిలకలు సాధించవచ్చో చాలా వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. చాలామంది మిత్రులు యూట్యూబ్లలో కూడా పెట్టిండ్రు. అంటే అది ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ పోతే ఏంటంటే యూరియాతోని అగ్రోమిన్ మ్యాక్స్ అనేటటువంటి లేకుంటే ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి చల్లుకుంటే దానివల్ల కూడా పిలకలు వస్తాయని మనం ఒక కాన్సెప్ట్ ఒక విధంగా చెప్పుకున్నాము. అదేవిధంగా బయోవీట్ అయితేంది, సాగరిక అయితేంది, అలాంటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేటటువంటి వాటిని కూడా మనము కలిపి లేకుంటే చల్లుకొని ఇసుకలో కలిపి చల్లినా లేకుంటే యూరియాలో కలిపి చల్లుకోవచ్చు అనేది అది కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ కూడా స్ప్రే చేసినా ఏం లేదు, దాన్ని కూడా ఇసుకకు పట్టించో యూరియాకు పట్టించో చల్లుకున్నా కూడా వస్తాయని చెప్పుకున్నాము. పిలకలు అంటే రావడానికి కారణాలు ఇవన్నీ ఒక కారణాలు. అదేవిధంగా పొలంలో గాలి వెలుతురు ఆడేటట్టుగా అడపదడప పొలాన్ని కూడా ఆరబెట్టాలని కూడా చాలా సందర్భాలలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక విధానమే, అలాంటి ఒక ట్రిక్ చిన్న పాయింట్ మళ్ళీ మనం ఒక దాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అదేంటంటే క్లోరాంత్రి నిలిప్రోల్ అనేటటువంటి 18.5 SC అనేటటువంటి మందు. క్లోరాంత్రి నిలిప్రోల్ అనేటటువంటిది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. అది ఏ విధంగా పనిచేస్తుందంటే స్టొమాక్ పాయిజన్గా కాంటాక్ట్ పాయిజన్గా పనిచేస్తుంది. అంటే అది పురుగులను అది ఏం చేస్తుందంటే ఆ మందును తాకినా కూడా లేకుంటే దాని యొక్క తిన్నా కూడా ఆ పురుగు అనేది ఆహారాన్ని తీసుకోకుండా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే అంత సిస్టమేటిక్గా అది అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి అట్లా అంటే మనకు బియ్యం పురుగులు అనేటి ఈ మనం నాటు వేయంగానే అది లోపల తయారైనటువంటి ఆ బియ్యం పురుగులు అనేటి పోతేనే మనకు పిలకలు అనేది వస్తాయి. అందుకని దాన్ని ఏంటంటే దుబ్బ గులికలు అనే లేకుంటే పిలక గులికలు అనేది వాళ్ళు ఎందుకంటారంటే అది ఏంటంటే ఇన్సెక్టిసైడ్. అది ఆ పురుగులను కనుక చంపినప్పుడే అది గ్రోత్ వస్తుంది, దానిలో నుంచి పిలకలు ఉత్పత్తి అవుతాయి. ఇది కాన్సెప్ట్ అన్నట్టు. దాన్ని కనుక మన పొలం లోపల వాడితే అధిక దిగుబడులు వస్తాయి. అయితే అలాంటి కెమికల్ ఉన్నటువంటి ఇప్పుడు మనము చూస్తున్నాం విర్టాకు అయితేంది, ఫర్టేరా గులికలు అయితేంది. అందులో విర్టాకులో మాత్రం థయోమిథాక్సిన్ ఉన్నది, అంత కలిపి ఉన్నది. క్లోరాంత్రి నిలిపోలు కానీ థయోమిథాక్సిన్ కానీ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది విర్టాకు వాళ్ళు తీసిండ్రు. అదేవిధంగా ఫర్టేరా అనేటటువంటిది ఉన్నది. అదేవిధంగా బరోజా అదేదో అది ఒకటి ఉన్నది. అందులో మాత్రం కెల్డాన్ అంటే కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ను అదేవిధంగా ఇంకొక వేరే మందు కలిపి ఉన్నది. అంటే మనం అట్లాంటి దాని గురించి ఒకటి చెప్పుకున్నట్టయితే ఏంటంటే మనము వేరే ఇవి కలిసినటువంటి తయారు చేసినటువంటి కంపెనీ నుండి కాకుండా మనం ఏం చేసుకోవాలంటే మూల కెమికల్ అంటే దాని యొక్క అది క్లోరాంత్రి నిలుపులు అనేటటువంటి మందును కనుక మనం తీసుకొచ్చి దాన్ని ఒక ఎకరానికి 60 ml లిక్విడ్ అయితేనేమో 60 ml, గ్రామ్స్ అయితేనేమో మనము పౌడర్ అయితేనేమో 100 gram కనుక తెచ్చుకొని దానికి మనము హ్యూమిక్ యాసిడ్ అనేటటువంటి మనము చెప్పుకున్నాము. అందులో సియావిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని తెచ్చి మనం ఒక 20-25 కిలోల ఇసుకలో మంచిగా కలిపి కనుక మనం 15 రోజుల నుండి 20-25 రోజుల లోపల కనుక మనం పొలమంతా పలచగా నీరుంచి మీరు ఒకసారి దాన్ని చల్లండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనం తక్కువ ఖర్చుతోని ఇప్పుడు మనము విర్టాకోది ఏంటి 2 kg ఒక ప్యాకెట్ ఒక ఎకరానికి వస్తుంది, దాదాపు 1000 రూపాయలు ఉన్నది. మనం దీన్ని కనుక మనం ఆ మూల ఆ కెమికల్ని కనుక తీసుకొచ్చి మనము సపరేట్గా మనమే ఇసుకలో దాన్ని మంచిగా కలుపుకొని ఎన్నిసార్లు మనం చాలా పనులు చేస్తాం. అయితే దాన్ని మనము ఇట్లా పట్టించి ఇసుకకు పట్టించి కనుక
హ్యూమిక్ యాసిడ్ కలిపి ఈ రెండు కలిపి కనుక మనము చల్లుకున్నట్లయితే మీరు చూడండి, ఛాలెంజ్గా నీకు 15-20 రోజులలో ఫుల్ రిజల్ట్, అంటే ఫుల్ పిలుకలు మనకు వస్తాయి. అంటే భూమిలో బలం అనేది ఉండాలి, హ్యూమిక్ శక్తి అనేది భూమిలో బలము, అంటే సేంద్రియ కర్బనం ఉండాలి. చాలా భూములలో ఊకే పొలంలో పొలం పెట్టడం వల్ల కూడా ఆ సేంద్రియ కర్బనం లేకుండా అయిపోయింది. సరే, అది దాని గురించి మనం చాలా వీడియోలలో మాట్లాడుకున్నాం, అది పక్కకు పెడితే. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని, చిన్న పని కనుక మీరు ఏంటంటే, నాకు తెలిసి 100 గ్రాములు 125 ml 450-500 అవుతుంది. అదేవిధంగా ఒక హ్యూమిక్ యాసిడ్ 150 రూపాయలు, అది కనుక మనం తెస్తే దాదాపు కొంత అమౌంట్తోని మనం ఒక ఎకరానికి చాలా తక్కువ అమౌంట్తోని మనం ఎక్కువ పిలకలను సాధించవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి. ఎందుకంటే చాలామంది పేద రైతులు ఉన్నారు, ఈ కొద్దిగా ఉపాయంతో కొద్దిగా మనము ఏదో కంపెనీలు వాళ్ళు తయారు చేసిన వాటిని మనం తీసుకొచ్చి 1000 రూపాయలు 2000 పెట్టి చేసే బదులు మనము ఆ కెమికల్ను క్లోరాంత్రిన్ ఇరిఫ్లోరు హ్యూమిక్ యాసిడ్ కనుక కలిపి ఇసుకకు పట్టించి కనుక మీరు చల్లండి. చల్లిన తర్వాత మీరు ఆ రిజల్ట్ మీకు మీరే మీరు నా కామెంట్లలో సంతోషాన్ని వ్యక్తపరచరు అనేటటువంటి విషయాన్ని మీ ముందర ఉంచడానికే ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను.